మన సమాజంలో మనకు అంతరానితనము, తరువాత మతాలు, జాతుల గురించి ఇంకా అది ఒక జాడ్యంలాగా ఉంది. దానికోసము వీరు ఆంధ్ర రాష్ట్రంలోను, తమిళనాడు, కర్ణాటకలోను సెలవు రోజుల్లో అధ్యాపకులు మన పాఠశాలకు ఇచ్చేసి మన యొక్క నైతిక విలువలు, ఆచారాలు మన పెద్దలు ఎలా పాటిస్తూ ఉండ్రి, మన సాంప్రదాయాల గురించి వివరించాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా మేము తమిళనాడుకి పోతా ఉండే దావుల్లో మీ స్కూల్ కనపరిచింది. కమిట్మెంట్ ఉండేట్ల టీచర్స్ ఇక్కడ పఠం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీకు నూరారు విషయాలు చెప్పింటారు. మేము ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్పేదానికి ఆశిస్తాము. ఏమంటే, ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు 47లో స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశం చాలా బాగైతుంది, ఒక 50 ఏళ్ళలో బదలావణ అవుతుంది అని అనుకోండి. అయింది, చాలా క్షేత్రాల్లో చాలా బదలావణ అయింది. అయితే కొన్ని ఫీల్డ్స్ లో మనం అనుకున్నాకట్టు బదలావణ అయ్యం లేదు. బదలావణ అంటే తెలుసు, మార్పు అయ్యం లేదు. సో మేము అబ్జర్వ్ చేయండి, అది ఒకటి నిజంగా మార్పాడు కావాల్సి ఉండేట్లా అది అంటే, ఈ అంటచబుల్ ప్రాక్టీస్ అంటాం కదా, అంటరానితనం అంటాం కదా, అది ఈ రోజుల్లో కూడా పల్లెల్లో, టౌన్లో లేదు, టౌన్లో అంతా చేంజ్ అయిపోయింది. అయితే పల్లెల్లో మాత్రము అది అట్లే ఉండిపోయింది. ఈ రోజు కూడా కొన్ని దళిత సముదాయానికి చేరినట్లు జనాలు, ఆ ఊరి కాపులు లేకపోతే బ్రాహ్మిన్స్, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇంటి లోపలికి పోకుండా అవతలు నిలబెట్టుకుంటారు. గమనించినారా? గమనించినారు కదా. అంటే మనమంతా ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకున్నాము, మనమంతా ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటా ఉన్నాము, మళ్ళీ దూరం ఉండేట్లా గ్రహాలకి రాకెట్స్ పంపిస్తా ఉన్నాము, లక్షాంతర కోట్యాంతర దూరం ఉండేట్లా గ్రహాలకి రాకెట్స్ పంపిస్తా ఉన్నాము. అయితే మన ఇంటి పక్కలో ఉండే ఇంటి లోపలికి మనం పోయే కాకుండా అవతలు నిలబెట్టుకున్నాము అంటే ఇది ఏం చేంజ్ అనేది అర్థమవుతుంది కదా. అంటే నిజంగా యావ దాంట్లో చేంజ్ కావాల్సి ఉన్నో ఆ చేంజ్ అయింది లేదు అనేది. అన్నిట్లోనే నేను చెప్పేది చాలా చేంజెస్ అయింది, కానీ కొన్ని విషయాల్లో మనము మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకునే కాలేదు, కరెక్ట్ కదా. సో దాన్ని ఇంకా ఈ స్కూల్స్ పోయినప్పుడు మేము ఒక రిక్వెస్ట్ చేసుకుంటాము చిన్నవాళ్ళని, మా ఇంటికి కూడా మొదలు వస్తూ ఉండలేదు. అర్థమవుతుందా? ఎలా అంటే మా అప్ప ఎడ్యుకేటెడ్ కాదు, మా ఇంటి పక్కల ఇంట్లోకి వస్తూ ఉండలేదు. ఎలా అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, అథవా ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళకి ధైర్యం ఉండలేదు. ఇది రెండు తర ఎడ్యుకేషన్ అంటే మరి డిగ్రీ కాదు, ఎడ్యుకేషన్ మీకు ఒక పవర్ ఇవ్వాలి. ఏం పవర్? ధైర్యం ఇవ్వాలి. ధైర్యం లేకుండా నువ్వు ఎడ్యుకేషన్ తీసుకున్న ప్రయోజనం లేదు. నాకు అనిపించి నేను మాస్టర్ డిగ్రీ చేసినాను, పిహెచ్డి చేసినాను, మా ఇంట్లోకి నా ఎట్లే ఉండేట్లో ఒక మనిషి వచ్చినప్పుడు అవతలు నిలబెట్టుకుంటాడు, నాకేమి అనిపించకుండా నేను మాట్లాడిస్తానంటే నేను మనిషి అయ్యలేదు నాకు అనిపించినప్పుడు, ఆ తక్షణానికి నేను మా ఊరి జనాలనంతా పిలిచి ఈ రోజుని ఇంకా మా ఇంట్లోకి అందరూ రావాలా, నేను మనిషిగా ఇప్పుడు మారిన్నాను అనే రీతిగా నేను జనాలు కన్విన్స్ చేసినాను. నన్ను చూసి మా ఊర్లో ఒక జనం, వేరే జనాలు కూడా, అది స్పెషల్గా టీచర్స్ మా ఇంటికి కూడా మేము తెలుసుకుంటాం సార్, దీనికి ఒక ప్రోగ్రామ్ తర చేస్తాం. ఎందుకంటే వేరే జనాలు తెల్లాలి, పక్క ఊర్లు తెల్లాలని మాతో ఒక నాగమోహన్ దాస్ అనే జడ్జి ఉన్నారు, జస్టిస్ నాగమోహన్ దాస్ అని పెద్ద జడ్జి ఆయన, వాళ్ళని ఇన్వైట్ చేశాము. జాపద్దు ఆ పొద్దు మా ఊర్లో వేరే వేరే ఇండ్లకంతా ఎంట్రీ, ఫస్ట్ టైం దలిత్స్ ఎంటర్డ్, ఫస్ట్ కాల్ పెట్టి వేరే ఒక ఇండ్లు లేకపోయేట్లా ఒక వాతావరణం ఆ పొద్దు సృష్టి అయింది. అంటే ఒక మనిషి బదులైతే మన చుట్టూ ఉంటారు కదా, సరౌండింగ్స్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా బదులవుతారు అని, చేంజ్ అవుతారు అని నాకు ఆ రోజు అనిపించింది. మళ్ళీ అనిపించా, మరీ మా ఊరు చేంజ్ అయితే కాదు, పక్క ఊరు చేంజ్ కాదు కాదు, కరెక్ట్ కదా, మా డిస్ట్రిక్ట్ మాత్రం కాదు, పక్కలో ఉండేట డిస్ట్రిక్ట్ కూడా చేంజ్ కావాలని మేము సరౌండింగ్స్, బెంగళూరు రూరల్ ఉండొచ్చు, చిబ్బడాపుర జిల్లా డిస్ట్రిక్ట్ ఉండొచ్చు, పక్కలోనే మా సరౌండింగ్స్లో ఉండేట చిత్తూరు డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇక్కడ ధర్మపురి, కృష్ణగిరి, అక్కడంతా మేము పోయి ఉన్నాము. సో ఇక్కడ పోయిన తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాము, మనము ఎడ్యుకేషన్ తీసుకుంటే చాలదు, మనం నిజంగా మారాలా, మారేదానికి ఏం కావాలా? ధైర్యం కావాలి. ధైర్యం లేకుండా మీరు ఏం ఎడ్యుకేషన్ పెట్టుకున్నా కూడా ఏమీ ప్రయోజనం లేదు. సో దాన్ని ఇంకా లాస్ అంతా ఏమైనా, ఎందుకంటే తిరుపతి దేవస్థానం అందరూ పదర్తానే ఏమన్నా అయిందా? టౌన్లో మీ ఊరు పక్కలో ఉన్న పెద్ద టౌన్లో అందరికీ అందరూ పదర్తానే వాళ్ళకి ఏమన్నా అయిందా? సో టౌన్లో ఉండే వాళ్ళకి ఏమయ్యలేదు అంటే మీకు ఏమయ్యలేదు, అర్థమవుతుందా? సో ఇది బరీ మూఢనంబిక, బ్లైండ్ బిలీఫ్ అంటాం కదా, ఆ బ్లైండ్ బిలీఫ్స్ మనలో స్ట్రాంగ్గా ఉండేదాన్ని ఇంకా మనం ఇంకా అట్లా అవి అట్లే పెట్టుకుంటాము. సో దాన్ని ఇప్పుడు
మనం ఏం చేయాలా? మార్చుకోవాలి. మార్చుకోలేదు అంటే మనము మనుషులు అయ్యేదానికి సాధ్యమే లేదు. ఆ మార్పు మీలో రావాలనేదానికి ఒక రిక్వెస్ట్ చేయడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినట్ల మీ అందరూ టీచర్స్కి మేము నమస్కరిస్తాం. మా స్నేహితులు డాక్టర్ శివప్ప అని చెప్పి మనిషికి మంచితనాన్ని తెలిచే అట్లా ఒక కార్యక్రమాలని చేసిండారు. నూరారు స్కూల్స్ని విజిట్ చేసి అక్కడ విద్యార్థులతో మాట్లాడి సమాజాన్ని తొందరి చేస్తూ ఉండే అట్లా ఒక ఈ క్యాస్టిజము, ఈ డిస్క్రిమినేషన్ను, అనేక రీతి ఈ కష్ట ఈ తొందరలో సోషల్ ఈవిల్స్ అని ఏం చెప్తాము అవుటి గురించి, అవుట్ని ఎరాడికేట్ చేసేదాన్ని. ఇప్పుడు విలేజ్లా ఏమి అన్టచబుల్స్ అని ఏం చెప్తాము, దళితులు ఏం చెప్తాము, ఎస్సీస్ ఎస్టీస్ ఉంటారు కదా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమైన పాయింట్, ఫస్ట్ వాళ్ళు అన్టచబుల్ కాదు, వాళ్ళు అన్టచబుల్ కాదు. అయితే అన్టచబిలిటీ ఎరాడికేషన్ కోసం కష్టపడుతూ ఉన్నాం. ఇప్పుడు టెంపుల్స్కి పోతాము విలేజెస్లో, టెంపుల్స్కి పోయేటప్పుడు అన్టచబుల్స్ని అలో చేసేయలేదు, చేస్తూ ఉండరా విలేజెస్లో చేస్తూ ఉండలేదు. ఇది చేయాలా అని చెప్పి అన్టచబుల్స్ని, ఎస్సీ ఎస్టీస్ని దేవస్థానములకు దేవస్థానం లోపలికి, వాళ్ళు కూడా మనలాగే మనుషులు కదా, వాళ్ళకు కూడా మనలాగే ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఉండదా? వాళ్ళను కూడాను టెంపుల్స్ లోపల అలో చేయాలి. వాళ్ళని బయటే పెట్టి వేరే వాళ్ళు మాత్రమే దేవస్థానం లోపల పోతే వాళ్ళ మనసులు ఎలా ఉంటుంది, ఎంత నొప్పి కలుగుతుంది వాళ్ళకి అని చెప్పి అట్లా వాళ్ళ మనసుని అర్థం చేసుకున్నారు డాక్టర్ శివప్ప వాళ్ళు. దానికోసమే ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళు విలేజ్లో వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం నడిచేటప్పుడు ఎస్సీ ఎస్టీస్ అక్కడ వచ్చినప్పుడు వాళ్ళని, అరే మన ఊర్లో ఎవరూ కూడాను వీళ్ళని లోపలికి పిలవడం లేదు, మనం ఎందుకు అలా ఉండాలి, మనము విద్యావంతులు కదా, మనము వాళ్ళని లోపలికి అలో చేస్తామని చెప్పి ఆ పల్లెలో ఆ ఊర్లో సారోళ్ళు ఊర్లో ఉండే ఒక ఎస్సీ ఎస్టీ సముదాయానికి చేరిన వ్యక్తుల్ని ఇంటి లోపలికి చేర్చుకొని ఫస్ట్ అక్కడ ప్రారంభమైంది ఈ ఒక ప్రోగ్రామ్, క్యాస్ట్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అక్కడ స్టార్ట్ అయ్యి అనేక స్కూల్స్ని విజిట్ చేసి మీకు విద్యార్థులకి ఈ విచారాన్ని తెలియజేస్తున్నాము. మనం తీసుకుంటే గాలి ఒకటే కదా, వేరే వేరే ఉందా? లేదు. తాగే నీళ్ళు ఒకటే కదా, వేరే వేరే ఉందా? మన ఒంట్లో ఉండే బ్లడ్ ఒకటే కదా. ఇలాంటప్పుడు మనకి వాడు ఆ జాతి ఈ జాతి, వాడు ఆ ధర్మానికి చేరినవాడు, వీడు ఈ ధర్మానికి చేరినవాడు, వాడు మేలు పంక్తిలో ఉండేవాడు, వీడు కెల పంక్తిలో ఉండేవాడు అనేది భేదభావం ఎందుకు మనకి? ప్రకృతిలో భేదభావం ఉందా? అందరూ ఒకత్ర ట్రీట్ చేస్తుందా ప్రకృతి? మనుషులైన మనము మన ఆలోచన చాలా పెద్దగా ఉండాలా, ఉన్నతమైన ఆలోచన మనకు రావాలా, కానీ అలాంటి ఉన్నతమైన ఆలోచన మనకు వచ్చిందా? అందుకే విద్యార్థులైన మీరు ఇప్పటి ఇంకా అంత మంచిమైన ఆలోచనలు అలవర్చుకొని మీరు సమాజంలో అందరూ మనవాళ్ళే, అందరూ సమానులే, ఎవరు భేద చిన్న లేదు. పెద్ద చిన్న ఉండేది శిక్షణ ద్వారా. మీరు బాగా చదువుకుంటే మీరంతా పెద్దోళ్ళు. రేపు మీరు చాలా బాగా చదువుకోండి, మంచి మంచి హోదాలకు పోతే మీరు పెద్దోళ్ళు, చదువుకున్నా పోతే మీరు చిన్నోళ్ళు. ఈ విద్య ఆధారం పెట్టుకొని పెద్దవాళ్ళు చిన్నోళ్ళు కావాలా వినా జాతి ధర్మము అనేది మంచిది కాదు. అది దీన్ని మనసులో పెట్టుకోండా, మనం అందరూ ఒకటే అనేది ఒక మాను మంచి ఆలోచన మీరు మనసులో పెట్టుకొని మంచి మనుషులుగా బతకాలా అని నేను మీకు ఐ రిక్వెస్ట్ చేయాలి. దట్స్ ఆల్.